కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా దేశం కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రాణవాయువు అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ఎమర్జెన్సీ సమయంలో అందరి లక్ష్యం ఒక్కటే, కరోనా రోగుల్ని కాపాడడం. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఆక్సిజన్ కొరతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆక్సిజన్ కొరతపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం కొరత తీర్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాస్తవంలో మాత్రం అది కనిపించడం లేదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించకపోవడం వల్ల మరణిస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే అన్ని రాష్ట్రాలకు పుష్కలంగా ఆక్సిజన్ను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. మరికొన్ని రోజులు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రోజుకు 7,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండగా అందులో 6,600 మెట్రిక్ టన్నులను వివిధ రాష్ట్రాల ఆరోగ్య అవసరాల కోసం కేటాయించినట్లు వెల్లడించింది. మరోవైపు విదేశాల నుంచి 50,000 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ దిగుమతి చేసుకునేందుకు కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.